రాము బిహేవియర్ టోటల్ మిస్టీరియస్ గా ఉంది. అన్నట్టు ఈ హడావుడిలో నిన్న గంట మావి చెప్పింది అమ్మని అడగడం మర్చిపోయా. వెళ్ళి అడగాలి. ఐల్ కాల్ యు లేటర్. ఎవరు నా ఫోన్లో ఏదో పిచ్చుకోవాలి మమ్మీ, లోన్ ఇస్తాం తీసుకుంటారా అని. సర్లే కానీ రాము వంట అది స్టార్ట్ చేశాడా? యా, రాము మందులు కూడా తెచ్చాడు, జస్ట్ ఫీవర్ అంతే. సరే, మనం రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం. వాట్? అమ్మాయి ఎవరు? లలిత అని, మంచి సంబంధం, జాతకాలు కుదిరే, బాగా ఆస్తుంది, ఒక్కతే కూతురు. మన రాంబొట్ల గారు తెచ్చారు ఈ సంబంధం. నాతో చెప్పకుండానే అరేంజ్ చేసావా అమ్మా? పెళ్లి చూపులే కదా, దాని కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? మరి అమ్మాయి నాకు నచ్చకపోతే? నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. ఏంటమ్మా కమాండ్ చేస్తున్నావా? అలాగే అనుకో. ఏ అమ్మ కమాండ్కి తలొంచలేవా? అలాగని కాదు. సరే అమ్మా, వస్తాను. గుడ్, తొందరగా రెడీ అవ్వు. రామ్ పొట్ల, నా కొంప ముంచావు కదరా. ఆ రామ్ బొట్ల గడి నా కొంప ముంచాడు. మర్యాద మర్యాద. ఏంటి మర్యాద? ఎవరో లలిత అంటావు, సంబంధం తెచ్చాడు, రేపు పెళ్లి చూపులకి వెళ్ళాలంటావు. ఇట్స్ ఓకే ఆది, వెళ్ళు, వెళ్ళి చూడు, చూసి నచ్చలేదు అని చెప్పేయి. అనుకున్నంత ఈజీ కాదు మా అమ్మతో. అసలు ముందు ఆ రాముగడి పని చెప్తా. మా చెల్లాయి వేరే పెళ్లి చూపులకు తీసుకెళ్తుందన్న విషయం ఆది చెవిలో ఊదేశాను. నిజంగానా? మరి ఏమనుకున్నావు? షాక్ అయ్యాడు పాపం. నిజమేనా మామయ్యా అన్నాడు. అవునరా బాబు అని చెప్పాను. ఆ పంతులు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. జీవితంలో ఇప్పుడే చాలా మంచి పని చేశావు. ఏమైనా నేను కాస్త తెలివైన వాణ్ణేనే, నీకు తెలియదు గానీ చెప్పినా ఒప్పుకోగా. కాస్త ఛాన్స్ ఇస్తే చాలు, సెల్ఫీ డబ్బాలే సెల్ఫీ డబ్బాలు. ఈ పాటికి అక్కడ యుద్ధాలు జరిగిపోతుంటాయి. ఆది చూడడానికి అలా మెత్తగా ఉంటాడు కానీ మామూలుగా అయితే చాలా మొండోడు. కొన్ని విషయాలు అయితే వాళ్ళ అమ్మను కూడా లెక్క చేయడు. చిన్నప్పుడు నేను చూడలా వాడి ప్రతాపం. ఓసారి మా చెల్లాయి మీద కోపం వచ్చి చేతిలో ఉన్న స్టీల్ గ్లాస్ విసిరి కొట్టాడు మా చెల్లాయి మొహం మీద. నా అంచనా ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో గొడవలు జరిగిపోతుంటాయి ఈ పాటికి. అమ్మా బంగారు తల్లి. నాన్నా. నిన్ను ఆది బాబా ఎలా చూసుకుంటున్నాడమ్మా? బానే మాట్లాడుతున్నాడా? ఓ, ఇంతకు ముందు కసరుకునేవాడు కానీ ఈ మధ్య నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. చదువు చెప్పిస్తున్నాడు. మొన్న అత్త అయితే నువ్వు పరీక్షలు పాస్ అయితే నిన్ను పై చదువులు కూడా చదివిస్తానమ్మా అంది. కావాలంటే అమెరికా కూడా పంపిస్తానని బావ కూడా అన్నాడు. నిజంగానా? అమెరికా కూడా పంపిస్తానన్నాడా నిన్ను? అవునా అన్నా. ఏమంటావ్? అయితే అమ్మాయికి ఆది బాగా దగ్గరైనట్టే. అమ్మయ్యా, ఇంకా మనకే భయం అక్కర్లేదు, అంతా ఆదినే చూసుకుంటాడు. మనం ఇక హాయిగా గుండెల మీద చేసుకుని పడుకోవచ్చే. రాము ఒకసారి బయటికి రా. Thank you.
అసలు ఆ రాంబోర్డ్ మనోడే అన్నా ఇప్పుడు ఏంటి ఎవరో లలిత అంట ఆ అమ్మాయితో పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అవునా యు ష్యూర్ అంత వరక్షణ చేయకు నీకేం తెలియనట్టు నాతో ఉన్నట్టే ఉండి మా అమ్మతో చేతులు కలిపి ఆవిడ కావాల్సినట్టు చేస్తున్నావన్నీ లేదు నిజంగా నేను అలా ఏం చేయలేదు నిజంగా నువ్వు చెప్పేదాకా నాకు ఆ పెళ్లి చూపుల మ్యాటరే తెలియదు అసలు నేను నమ్మను ఇప్పుడే ఈ క్షణమే ఆ రాంబట్లు కాల్ చేయి అడుగువాడిని ఓకే నాకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వా నేనే చేస్తా నో ఇప్పుడంటే ఇప్పుడే చేయాలి నా ముందే చేయాలి స్పీకర్ ఆన్ చేయి చేయి రాంబట్ల గారు నమస్కారం అండి వీడేంటి బొట్లా అంటున్నాడు ఏ ప్రమాదం ముంచుకురాలేదు కదా రాము నాన్న చెప్పు ఏంటి శాస్త్రులు నువ్వు నేను నీకు చెప్పిందంటే నువ్వు చేసిన పనేంటి ఏం చెప్పావు నాన్న ఏం చేశాను మా బుల్లుడికి వేరే సంబంధం ఏదో చూసావంట ఆ అమ్మాయి పేరు ఏంటది ఏదో లలిత అంట మా బుల్లుడు టెన్షన్ పడుతున్నాడు ఇక్కడ అదే అమ్మగారు నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ సెలవిచ్చారు వాటి ప్రకారం చూస్తే ఆ అమ్మాయి సంబంధం రెడీగా ఉంది ఎందుకైనా మంచిదని నేను అమ్మగారికి చెప్పాను అమ్మగారు వెంటనే అమ్మాయిని చూద్దామన్నారు నేను ఎలా కాదనగలను చెప్పు అలాగని మా బుల్లుని ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా అబ్బే అలా ఎవరన్నారు కావాలంటే మీరు పెళ్లి చూపులకు వచ్చాక పిల్ల నచ్చలేదని చెప్పండి నేను మేనేజ్ చేసుకుంటా కదా అలా చెప్తే మా అత్త ఊరుకోదే పోనీ పిల్లకి అబ్బాయి నచ్చలేదని చెప్దాం అప్పుడే ప్రాబ్లం ఉండదు కదా ఓకే ఓకే పోనీ అలాగే చెప్పించు కానీ మర్చిపోకూడదు ఆ అమ్మాయి మా బుల్లుని చూడగానే నచ్చలేదు అని మొహం మీద చెప్పేయాలి అలాగే చెప్పిస్తాను దానికి నాది పూచి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది కదా ఇదిగో తీరా పేచి పెడితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తున్నా అబ్బేబే ఏ ప్రాబ్లము రాదు నేను చెప్పిస్తా కదా ఆ అమ్మాయి చాలా మోడర్న్ టైపు అర్థం చేసుకుంటుంది సరే థ్యాంక్స్ ఉంటాను ఎక్కడన్నా తేడా వచ్చిందో ఏమీ రాదు నేను ఇంట్లోంచి వెళ్ళేలోపు ఈ పెళ్లి చూపుల మ్యాటర్ సెటిల్ చేసే వెళ్తా థ్యాంక్స్ మరి బుల్లమ్మకి పూర్తిగా తగ్గేదాకా నేను మీ ఇంట్లో ఉండొచ్చా ఉండొచ్చు థ్యాంక్స్ బుల్లుడా ఏంటన్నా ఏంట్రా అసలు ఈ లలిత ఎవరు ఈ ట్విస్ట్ ఏంటి మధ్యలో నీకెందుకురా నేను బిజీగా ఉన్నాను ఫోన్ పెట్టే నాన్న ఆ పిల్ల చేత నచ్చలేదని చెప్పిస్తాను కదా ఇంకేంటి మరి ఫోన్ పెట్టే అది కదా నాన్న నేను ఒసే ఏంటే గొడవ ఏంటన్నయ్యా మన నాన్న ఆదికి వేరే సంబంధం చూశాడంట తెలుసా తెలుసు తెలుసా అంత కూల్గా చెప్తున్నావంటే వదినకి ఎలా ఉంది ఫీవర్ బానే ఉంది నీకు ఏ టెన్షన్ లేదా నాకున్న టెన్షన్ ఒక్కటే నీకు తెలివి లేదని వెయిట్ ఏ సెకండ్ ఏ మనత్తొచ్చిందా అవును నువ్వు డాక్టర్వా ఓ నీ బామ్మర్దా కానీ కానీ కాదు ఇంతకు ముందు నేను ఒక డాక్టర్ దగ్గర పనిచేశా లక్కేంటంటే ఆయన పేరు కూడా రామునే లక్కేంటంటే ఆయన పేరు కూడా రామునే సో ల్యాబ్ రిజల్ట్ త్వరగా రావటం కోసం ఆయన పేరు వాడా సో ల్యాబ్ రిజల్ట్ త్వరగా రావడం కోసం ఆయన పేరుని వాడాను ఎక్కడో తేడా కొడుతుంది ఏంట్రా నమ్మట్లేదా వాడు ఏంటి ఏం లేదు నథింగ్ ఇప్పుడు కాదు నేను బిజీగా ఉన్నా కదా నా ఇష్యూస్ ఎట్లా అని అప్పుడు చెప్తాను ఈ పని వెళ్ళిపోయాడా గొనుక్కుంటూ పోయాళ్ళే ఇదిగో అమ్మాయి
మీ ఆయన చాలా టూ మచ్ చేస్తున్నాడు. చెప్పువాడికి నేను సైలెంట్ గా ఉన్నాను కదా అని చెప్పి నా జోలికి వస్తే వైలెంట్ గా మారాల్సి వస్తది. ఎడ్స్ పెట్టే ఫోన్. మంచికి రోజులు కావలే. ఏంటి ఏదో చిరగ్గా ఉన్నా? మా అమ్మ పెళ్లి చూపులు అరేంజ్ చేసింది కదా, ఎగ్గొట్టాలని చాలా ట్రై చేశాను కుదరట్లేదు. నాకెందుకో ఆ రాముగడి మీద డౌట్ అనిపిస్తుంది. మన పెళ్లికి అతనికి లింక్ ఏంటి? అమ్మకి వాడు నమ్మిన బంటు కదా, అమ్మ మాట విని ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసడం నా అనుమానం. వాడు చేస్తే అంతా అయిపోతుందా? లాస్ట్కి ఒప్పుకోవాల్సింది నువ్వే కదా. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అమ్మదే డెసిషన్, అందుకే వేరే ఏర్పాటు చేశాను. చూడాలి మరి వర్కౌట్ అవుతుందో లేదో. నువ్వు రాము గురించి మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. మాకని ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు, వాడి గురించి తెలుసుకోడా? పాజిటివ్ గా ఆలోచించాలా? కాదు, ఒకసారి పిలిచి వీడిగా కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. నేను నా కళ్ళతో చూసిన తర్వాత కూడా ఇంకేం మాట్లాడాలి? డీటెయిల్స్ అడుగు. నాకెందుకో రాము వెనుక ఏదో హిస్టరీ ఉందనిపిస్తుంది. నాకు ఏదో తేడాగానే ఉంది. ముందు మన ఇష్యూ క్లియర్ అవని వాడి సంగతి తర్వాత చూద్దాం. ఏంటి ఏనాటి రుణమో గాని బాగానే చేయించుకుంటుంది నీ సీత. రుణం లేదు ఏం లేదు బమ్మ, బాధ్యత అంతే. ఇవాళ వంట మొత్తం నువ్వే ఉండావా? అవునతా, ఎలా ఉందో రుచి చూసి చెప్పాలి. వాసన అయితే మంచి గుమాయిస్తుందిరా, పెట్టు. ఏ
అమృతంలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనుకో. అమ్మయ్యా చంపేసో పోతా, నేను ఇంకా బాలేదేమో అని టెన్షన్ పడి చచ్చాను తెలుసా. నీ బొంద ఎక్కడ నేర్చుకున్నావురా ఇంత బాగా వంట చేయడం. పదిళ్లలో పది చోట్ల పనిచేసిన వాడికి రాణి విద్య అంటూ ఉండదు లేత. ఏదో నేర్చుకున్నానంతే, నీకు నచ్చింది కదా నేను హ్యాపీ. ఏంట్రా ఇంకా ఎన్ని రోజులు పడుకుంటుందంట ఆవిడ? వైరల్ ఫీవర్ అంటా, ఇంకో నాలుగు రోజులు అయితే బెడ్ రెస్ట్ కావాలన్నాడట డాక్టర్. ఆ పడుకొని లేత, మనకెందుకు, నేనున్నాను కదా అత్తా. అయినా నీకు నా చేతులతో వండి పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడు ట్రై చేసినా బుల్లెమ్మ నాకు అస్సలు ఆ ఛాన్సే ఇచ్చేది కాదు. కనీసం ఈ కారణంగానైనా నాకు ఆ ఛాన్స్ వచ్చింది, హ్యాపీ. ఏంటరా నా మీద నీకు వెర్రాభిమానం? పోయిన జన్మలో ఏదో బంధం ఉండే ఉంటుంది. పోయిన జన్మలో కూడా నేను నీ పనివాణ్ణి అయి ఉంటానత్త, ఇప్పుడు చూసుకున్నట్టే నన్ను అప్పుడు కూడా బాగా చూసుకుని ఉంటావు, అందుకే ఈ జన్మలో కూడా వెంటపడుతున్నా. నువ్వు రెస్ట్ తీసుకో, స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టాను, స్నానం చేసిరా. ఇంట్లో పనులన్నీ నేను చేసేస్తున్నానులే. సరేనా, ఆ అత్త కూడా చెప్పేశాను. ఓకే బాగా చూసుకున్నాడనుకున్నావే, వీడు నిజంగా డాక్టరేమో అన్న అనుమానం నాకే వచ్చింది. చకచకా ఫోన్ల మీదే పని కానిచ్చాడు. ఎవరో వచ్చారు, నీ బ్లడ్ శాంపిల్ తీసుకెళ్లారు. ఎవరో డాక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడాడమ్మా. ల్యాబ్ రిజల్ట్ తెప్పించాడు, మందులు తెప్పించాడు, ఒక్క రూపాయి మాత్రం ఖర్చు పెట్టలేదు తెలుసా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, వీడికి ఎంత పలుకుబడి ఉందా ఈ స్థాయిలో తెలుసా అని. నీ పక్కనే ఉండి సేవలు చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీడు మనం అనుకున్నంత చిన్నవాడైతే కాదు. ఏదో ఉంది, అదేంటో మనకు తెలియట్లేదు కానీ ఏదో ఉందమ్మా. అమ్మా సీతమ్మ తల్లి, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నువ్వు కాస్త రెస్ట్ తీసుకోమ్మా. లే మెల్లగా.
ఎవరు నువ్వు? నాకేమవుతావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా తమ్ముడు నిన్ను అన్ని మాటలు అన్నాడు. అయినా వచ్చావు. నాకు ఇన్ని సేవలు చేస్తున్నావు. ఎందుకు? ఇదిగో ఓపికొచ్చిందా? క్వశ్చన్స్ మొదలు పెట్టాం. ఎక్కువ మాట్లాడుకు, నీరసం వస్తుంది, పడుకో బుల్లెమ్మా. ఏ బంధము లేకుండా ఏ మనిషి ఇంత చేయడు రాము. నాకు ఆ మాత్రం తెలివి ఉంది. పుస్తకాలు చదవకపోయినా జీవితాన్ని చదువుకుంటున్నా. చెప్పు, నువ్వెవరు? నాకేమవుతావు? అబ్బా, నాకు చాలా పనుంది, వెళ్ళాలి. వదలు నువ్వు. చెప్పేదాకా వదలను. ప్లీజ్ ప్లీజ్. నీకింత బలముందా? వామ్ము, చెయ్యి నొప్పిచ్చేస్తుంది, వదలు. ఓవర్ యాక్షన్ చేయకు, ఓపిక లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. వినే మనసున్నప్పుడు, వినాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మాత్రం నన్ను బలవంతం చేయకు. నీతో అబద్ధం చెప్పలేను, కనీసం నిజాన్నైనా దాచనివ్వు. పోవడానికి నువ్వెవరు, పంపడానికి వాడెవడు? నా అభిప్రాయాలు, అనుమతులు అక్కర్లేదా? నీకు చెప్పాను కదా. ఆ మాట నేనెలా చెప్తా? ట్రాప్ చేస్తున్నా మా సిస్టర్ని అనిపించుకోవడానికా? భలే ఉన్నావే. నిజంగానే వెళ్ళిపోతావా? Oh, my God.